ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి కృష్ణా నది జలాలను తరలించేందుకు జారీ చేసిన 203 జీవను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. కృష్ణా జలాల తరలింపు వల్ల మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుందని వారన్నారు. దీక్షలో బీజేపీ నేతలు శంకర్ బాబు, దొడ్డి శ్రీనివాస్, వేణు, విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం 203 జీవోను విడుదల చేసి పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోవడాన్ని వ్యతిరేకిస్తూ హుస్నాబాద్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 2 గంటల పాటు నిరసన దీక్ష చేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు కావాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు గోదావరి జలాలను, కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రలో తీసుకుపోతున్నారు, మీకు సిగ్గుందా అని అడిగాడు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి మన గోదావరి నీళ్లను అక్కడికి తీసుకుపోయే కుట్రలో భాగంగా జగన్ కేసీఆర్ ఈ కుట్రపూరితమైన జలాలను ఆంధ్రప్రదేశ్కు పోతిరెడ్డిపాడుకు తరలించే విధంగా ఈ 203 జీవో ఉన్నది కాబట్టి వెంటనే 203 జీవోను రద్దు చేయాలని, పోతిరెడ్డిపాడుకు కనుక కృష్ణానది జలాలను తీసుకుపోతే ఇక్కడున్న మహబూబ్నగర్, రంగారెడ్డి, గిండి ప్రాజెక్టులు పూర్తిగా నీటి ఎద్దడి లేక పోతాయి కాబట్టి, అందుకనే తెలంగాణ ప్రజలకు ద్రోహం జరుగుతుంది కాబట్టి ఈరోజు 203 జీవోను వెంటనే రద్దు చేసి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గనక చిత్తశుద్ధి ఉంటే 203 జీవోను రద్దు చేసి తెలంగాణ గౌరవాన్ని కాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ యొక్క సామర్థ్యం పెంచి నల్గొండ జిల్లాను అలాగే ఖమ్మం జిల్లాను ఎడారులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వానికి బాసాటనాలు ఇస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఏపీ ప్రభుత్వం ద్వారా జారీ చేసినటువంటి 203 జీవోను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ఆంధ్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.